హలో గాయస్, రీసెంట్గా మన ఛానల్కి 52K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన సందర్భాన ఒక గివ్ అవే అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఈ గివ్ అవేలో విన్నర్స్ ఎవరు ఏంటి అనేది ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో ఎవరైనా చూడలేదంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, అప్పుడే అర్థమవుతుంది. సో ముగ్గురు నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళ ముగ్గురికి కూడా ఫైనల్లీ గిఫ్ట్స్ అయితే పంపించేశాను, రిసీవ్ చేసుకున్నారు. అయితే కొన్ని డ్యామేజ్లు అయితే వచ్చాయండి, ఫిషెస్ కొన్ని చనిపోయాయి అన్నమాట. వాళ్ళకి వెళ్ళేసరికి నేను చేసిన ఒకే ఒక్క తప్పు ఏంటంటే ఈసారి ఫిషెస్ అనేవి లైవ్గా వెళ్తాయని చెప్పి నీట్గా ఫిషెస్ పంపించాను, అదే యాక్సెసరీస్ అనేది ఇవ్వాల్సింది. సో నన్ను అయితే మీరు అందరూ క్షమించాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్కి ఏమైనా డ్యామేజ్ అయ్యి వెళ్తే ఎంత డిసప్పాయింట్ అవుతారు ఏంటి అనేది నాకైతే తెలుసు. సో ఆ ఫీల్ ఎలా ఉంటుంది అనేది కూడా నాకు తెలుసు. కాబట్టే వాళ్ళకైతే నేను చాలా ఎక్స్క్యూజ్ చేయమని అడుగుతున్నాను ఈ వీడియో తరఫున. ఓకేనా, నెక్స్ట్ గివ్ అవే ఏదైతే ఉందో, మనకి ఇలా ఎండలు కొంచెం ఎక్కువ ఉన్నాయంటే తప్పకుండా యాక్సెసరీస్ లాంటివి ఇస్తాను. ఫిషెస్ అయితే కొన్ని డ్యామేజ్ అయ్యి వెళ్తున్నాయి, కొన్ని ఏమో బాగా వెళ్తున్నాయి. అసలు వర్షం ఎప్పుడు స్టార్ట్ అవుద్దా అని చెప్పి వెయిటింగ్లో ఉన్నాను. ఏ ఇయర్ అయినా సరే నేను సమ్మర్ని ఇష్టపడేవాడిని, కాకపోతే ఈ ఇయర్ మాత్రం అమ్మో అసలు తట్టుకోలేకపోతున్నాం. ఎక్కడికి ఏం పంపించినా కూడా ఏదో ఒక డ్యామేజ్లు వస్తూనే ఉన్నాయి. నా టైం బ్యాడ్ అనుకోవాలో, లేకపోతే కొరియర్లో ఏమైనా హ్యాండిల్ చేసేటప్పుడు రాంగ్గా హ్యాండిల్ చేస్తున్నారో, లేకపోతే ఇన్కేస్ ఆ ప్యాకేజ్ అనేది బాగా నలిగిపోతుందో అనేది నాకైతే అర్థం కావడం లేదు. మన సబ్స్క్రైబర్స్ చెప్పిన విషయం ఏంటంటే బ్రో, ప్యాకేజ్ అనేది నీట్గానే ఉంది, కాకపోతే ఒకవైపు టెంపరేచర్ ఎక్కువ ఉంది, ఒకవైపు తక్కువ ఉంది, హ్యాండిల్ చేసే వాళ్ళు రాంగ్గా హ్యాండిల్ చేసి ఉండొచ్చు, ఇది మీ తప్పు కాదు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. అయినా కూడా ప్యాక్ చేసింది నేనే కాబట్టి నాకు చిన్న ఇబ్బంది అయితే ఉంటుంది. దయచేసి ఎవరైతే చూస్తున్నారో డిసప్పాయింట్ అయితే అవ్వకండి. ఒక రెండు ఫిష్లు అయితే చనిపోయాయి అన్నమాట ఒక సబ్స్క్రైబర్ దగ్గర. సో చూడండి ఒకసారి ఎలా అన్బాక్స్ చేశారేంటి అనేది. హాయ్ బ్రో, నేను సరసిని మాట్లాడుతున్నా. ఫిషెస్ అయితే వచ్చేసినాయి, మీకు వన్ బై వన్ చూపిస్తాను. ఫస్ట్ అయితే గప్పి గ్రాస్ వచ్చింది, ఇంకోటి ఫ్రాగ్ బిట్ వచ్చింది, ఎలాంటి డ్యామేజ్ లేదు వీటిది. నెక్స్ట్ మనం ఏకే అక్వా స్పెషల్ ఫీడ్ వచ్చింది 100 గ్రామ్స్ది. నెక్స్ట్ బెటా క్యూర్ లిక్విడ్ అయితే వచ్చింది, ఇంకోటి లెడ్ లైట్ పంపించడం జరిగింది, మినీ క్లిప్ లైట్. సో ఇప్పుడు ఫిషెస్ చూద్దాం. గప్పీస్ అయితే డ్యామేజ్ అయినాయి, ఈసారి కొంచెం డిలే అయింది డేస్ అనేది. సో వాటికి ఆకలి ఒకరినొకరికి చనిపోయినవి. ఇంకో ఫిష్ అయితే అసలు కనిపించడం లేదు, దాని తోకుందంతే అలా కొరుక్కున్నాయి. సో గప్పీస్ అయితే డ్యామేజ్ అయింది. అన్న ప్యాకింగ్ అయితే బాగానే చేసిండు, కానీ ఇవి ఆకలికి తట్టుకోలేక ఇలా డ్యామేజ్ అయిపోయినాయి. ఈసారి కొరియర్ కూడా కొంచెం డిలే అయింది, సో అందులోనే ఇవి ఇట్లా డ్యామేజ్ వచ్చినాయి. సో నెక్స్ట్ చూసుకుంటే మనకు బెటా ఫిష్ అండి, ఇది హెల్దీగా ఉంది. ఇది దీనికి ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు, ఇది చాలా హెల్దీగా ఉంది, యాక్టివ్గా తిరుగుతుంది. అటు కొంచెం స్ట్రెస్లు ఉంది, ట్రావెలింగ్లో వచ్చింది కదా, కొంచెం స్ట్రెస్లు ఉంది. చూసుకుందాం, చూసారుగా. నెక్స్ట్ మనం చూసుకుంటే ప్లాటీస్ వచ్చినాయి, ఇవి ప్లాటీస్, ఇవి 2 పెయిర్స్ వేసాడన్న ప్లాటీస్. ఇవి టూ పేర్స్ టోటల్ 4 వచ్చినాయి, ఇవి కూడా హెల్దీగా ఉన్నాయి, ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు వీటి, చూసారు కదా. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం జీబ్రాస్ వచ్చినాయి,
జీబ్రాస్ కూడా చాలా యాక్టివ్ ఉన్నాయి, 4 ఉన్నాయి టోటల్. కనిపిస్తుందా? 2 పింక్ వేశాడు, 2 ఎల్లో వేశాడు అన్నయ్య. సో ఇవి కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు వీటికి. సో ప్యాకింగ్ అయితే ఇలా వచ్చింది. ఫిషెస్ అయితే ఎలాంటి డ్యామేజ్ లేదు వాటిది, చూసుకున్నారు కదా. ఒక్క గప్పీస్ అయితే డ్యామేజ్ వచ్చింది, ఎందుకంటే వాటికి ఆకలి అయ్యి అలా చనిపోయినాయి. ఇంకోటి లెడ్ లైట్ ఇచ్చాడు. సో దాంతోపాటు ఫ్రాగ్ బిట్, గప్పీ గ్రాస్, బెటా క్యూర్ లిక్విడ్, ఇంకా ఫిష్ ఫుడ్, సో ఇవన్నీ వచ్చాయి. నేనైతే సాటిస్ఫై అయ్యాను. ఒక్క గప్పీస్ అలా డ్యామేజ్ అయినాయి, కొంచెం డిసప్పాయింటెడ్ ఉన్నా అంతే, మిగతా అంతా సేఫ్గా వచ్చినాయి. సో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇన్ని రోజులు ట్రావెల్ చేసి వచ్చాయి, మిగతా అనే ఫిషెస్ బాగున్నాయి కాబట్టి మీరు ఏకే అక్వా అనే దగ్గర నుంచి ఆర్డర్ పెట్టుకోవచ్చు, ఎలాంటి సందేహం లేదు. అందులో ప్యాకింగ్ కూడా చాలా మంచిగా చేసి పంపించిండు, చాలా ప్రీమియం క్వాలిటీ ప్యాకింగ్ ఇది. సో థ్యాంక్ యూ అన్న, గివ్ అవేలో నాకు ఫస్ట్ విన్నర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ, అండ్ ఇన్ని ప్రైజెస్ ఇచ్చినందుకు థ్యాంక్స్. హాయ్ అశోక్ బ్రో, నేనైతే గివ్ అవే కండక్ట్ చేశారు కదా బ్రో, మీరు అందులో అయితే సెకండ్ విన్నర్గా అయితే విన్ అయ్యాను బ్రో. మీరైతే ఫిషెస్ అయితే పార్సల్ అయితే పెట్టారు కదా, అదైతే మా ఇంటికి అయితే వచ్చింది బ్రో. ఇప్పుడైతే మేమైతే అన్బాక్సింగ్ చేసి అయితే చూపిస్తాను మీకు మనకైతే ఏ ఫిషెస్ వచ్చాయని. ఇప్పుడైతే చూపిస్తాను బ్రో. ప్యాకింగ్ అయితే సూపర్ బ్రో, ఈ ప్యాకింగ్ చాలా బాగుంది బ్రో. ఫస్ట్ అయితే మీకు అయితే ఇప్పుడు ఫిషెస్, ఇంకా ఫుడ్ అయితే చూపిస్తాను బ్రో. ఇదైతే మీరైతే ఫుడ్ అయితే తయారు చేశారు కదా బ్రో, ఇదైతే మీరైతే ఇంగ్రీడియంట్స్ గట్టా వేసి ఈ ఫుడ్ అయితే పౌడర్ ఒక 2 ప్యాకెట్స్ అయితే పంపించారు బ్రో. ఇంకా ఆల్ క్యూర్ లిక్విడ్ ఒకటి బ్రో పంపించారు. ఇంకా ఫిషెస్ అయితే మీకైతే చూపిస్తాను, ఇదైతే ఆల్ క్యూర్, ఇదైతే మీరు హోమ్ మేడ్ ఫిష్ ఫుడ్ ఇదే మీరైతే పౌడర్ అయితే పంపించారు, 2 ప్యాకెట్స్ అయితే పంపించారు. ఇంకా ఆల్ క్యూర్ ఒకటి. ఇప్పుడైతే మీకైతే లైవ్ ప్లాంట్ అయితే ఒకటి చూపిస్తాను, ఇదైతే వాటర్ లిలీస్ బ్రో. ఇవైతే చూడొచ్చు మీరైతే వాటర్ లిలీస్ కూడా పంపించారు బ్రో, ఇదైతే బాగా ఉన్నాయి బ్రో. ఇంకా ఫస్ట్ ఇంకా అయితే లైవ్ ప్లాంట్స్ పంపించారు, వాటర్ లిలీస్. ఇప్పుడైతే ఫిషెస్ చూద్దాం, లైవ్ ఫిషెస్ ఏమేమి పంపించారు. అయితే ప్యాకింగ్ అయితే బాగుంది బ్రో, ఇవైతే లైవ్ ఫిషెస్ చూసుకోవచ్చు. ఇటువైపు అయితే నిక్కిమోస్ ప్లాటీస్, ఇటువైపు అయితే జీబ్రాస్, ఇవైతే మీకైతే ఇప్పిస్ అయితే చూపిస్తాను. ఓకే బ్రో, ఇవైతే నిక్కిమోస్ ప్లాటీస్, ఇవైతే 2 పేర్స్ అయితే పంపించారు. ఇవైతే చాలా బాగున్నాయి, డ్యామేజ్ లేకుండా అయితే ఫిషెస్ అయితే వచ్చాయి, చూసుకోవచ్చు చాలా బాగున్నాయి. ఇప్పుడైతే జీబ్రాస్ అయితే చూద్దాం. ఓకే బ్రో, ఇవైతే జీబ్రాస్, ఇవి కూడా 2 పేర్స్, 3 ఆరెంజ్ ఒక గ్రీన్ బ్రో. చాలా అయితే బాగున్నాయి ఈ జీబ్రాస్ అయితే. ఇప్పుడైతే మిగతా ఫిషెస్ కూడా అన్ప్యాకింగ్ అయితే చేసి చూపిస్తాను.
ఓకే బ్రో. అయితే మనం ఇదైతే సూపర్ బ్రో, ఇదైతే బేటా ఫిష్ చాలా అయితే బాగుంది, కాపర్ సిల్వర్ కలర్లో ఉంది, చాలా అయితే బాగుంది, లుక్ అయితే సూపర్గా ఉంది బ్రో, చూసుకోవచ్చు. ఇంకో ఫిష్ అయితే మీకు అయితే చూపిస్తాను. ఇవైతే జెట్ బ్లాక్ దప్పీస్, ఇవైతే నా ఫేవరెట్, చాలా అయితే చాలా బాగున్నాయి బ్రో. ఇవైతే వన్ పేర్ అయితే పంపించారు, చూసుకోవచ్చు. ఓకే బ్రో, మీకైతే ట్యాంక్స్లో అయితే ఏసి అయితే మీకైతే ఒక్కొక్కటి చూపిస్తాను బ్రో. బ్రో మనమైతే ఓపెన్ చేసాం కదా, వీటికి అయితే వాటర్ మ్యాచింగ్ అయితే మనమైతే చేస్తాం. వాటర్ మ్యాచింగ్లో అయితే కన్సెప్ట్ అయితే వదిలేద్దాం. ఒక 30 మినిట్స్ అయితే వాటర్ మ్యాచింగ్ చేయాలి బ్రో. ఆ 30 మినిట్స్ తర్వాత అయితే మీకైతే డిస్ప్లే ట్యాంక్లో అయితే వేసి అయితే మీకైతే ఒక్కొక్కటి అయితే చూపిస్తాను బ్రో. ఇప్పుడైతే వాటర్ మ్యాచింగ్ అయితే చేశాను బ్రో. ఇది 30 మినిట్స్ అయితే వాటర్ మ్యాచింగ్ చేశాను. ఇదైతే 3 డేస్ ముందైతే వాటర్ అయితే మ్యాచింగ్ చేసి అయితే ఉంచాను. ఇవైతే ఒక్కొక్క పేరు అయితే మీకైతే ఆ డిస్ప్లే ట్యాంక్లో అయితే మీకైతే వేసి అయితే చూపిస్తాను, చూసాను బ్రో. ఇప్పుడైతే జెడ్ బ్లాక్ గప్పీస్ అయితే మీకైతే డిస్ప్లే ట్యాంక్లో అయితే వేసి చూపిస్తాను. ఇవైతే జెట్ బ్లాక్ గప్పీస్ బ్రో, చాలా అయితే బాగున్నాయి. ఇదైతే ఆల్మండ్ లీఫ్ వాటర్, అయితే లైట్ వల్ల అయితే మీకైతే క్లియర్గా అయితే కనబడుతుంది. అంతే ఇదైతే ఆల్మండ్ లీఫ్ వాటర్ అయితే చూసుకోవచ్చు, చాలా బాగున్నది. మేల్ ఫీమేల్ అయితే పంపించారు బ్రో, బ్రీడింగ్ పేర్ అయితే చాలా అయితే బాగుంది. ఓకే బ్రో, ఇప్పుడైతే ఇంకో వేరే ఫిషెస్ అయితే మీకైతే డిస్ప్లే ట్యాంక్లో అయితే వేసి అయితే చూపిస్తాం బ్రో. ఇప్పుడైతే నిక్కీ మౌస్ ప్లాటిస్ అయితే మీకైతే వేసి చూపిస్తాం బ్రో. ఇవైతే నిక్కీ మౌస్ ప్లాటిస్ బ్రో, మొత్తం 2 పేర్స్ అయితే పంపించారు బ్రో. మీరైతే ఛాయలు అయితే చాలా బాగున్నాయి, చూసుకోవచ్చు 2 పేర్స్. 2 మేల్స్, 2 ఫీమేల్స్ అయితే పంపించారు 2 పేర్స్. ఇప్పుడైతే నెక్స్ట్ ఫిష్ అయితే మీకు అయితే వేసి చూపిస్తాను. ఇప్పుడైతే జేబ్రాస్ అయితే డిస్ప్లే ట్యాంక్లో అయితే వేసి చూపిస్తాను బ్రో, చూడండి బ్రో. ఇదైతే జేబ్రాస్ బ్రో, చూడొచ్చు ఆరెంజ్ 3 ఒక గ్రీన్ బ్రో, చాలా అయితే యాక్టివ్గా ఉన్నాయి. ఇప్పుడైతే బేటా ఫిష్ అయితే ఉంది ఫైనల్గా. ఇదైతే కాపర్ కలర్ మేల్ బేటా, ఇది కూడా డిస్ప్లే ట్యాంక్లో అయితే వేసి చూపిస్తాం బ్రో. ఇదైతే చాలా బాగుంది బ్రో, కాపర్ కలర్ చాలా అయితే బాగుంది. ఇప్పుడైతే వాటర్ లిల్లీస్ అయితే నేనైతే వేసి చూపిస్తాను. ఇందులో అయితే చాలా బాగుంది కాపర్ కలర్. ఇప్పుడే కదా వేసాను, కొంచెం స్ట్రెస్లు అయితే ఉన్నాయి ఫిషెస్ అన్నీ. రేపటి కల్లా అయితే అన్నీ అయితే సెట్ అయిపోతాయి బ్రో. ఈ డిస్ప్లే ట్యాంక్లు అయితే జెడ్ బ్లాక్ గప్పీస్ అయితే వేసాం బ్రో. జేబ్రాస్ అయితే ఇక్కడ వేసాం బ్రో, బాక్సులు అయితే 2 పేర్స్ జేబ్రాస్. ఈ బేటా ఫిష్ అయితే ఈ చిన్న డొక్కులు అయితే వేసాను బ్రో. ఇప్పుడైతే నిక్కీ మౌస్ ప్లాటిస్ అయితే ఈ ధర్మకల్ బాక్స్లో అయితే వేసాను బ్రో. ఇందులో అయితే వాటర్
బ్రో నేనైతే ఈ వాటర్ లిల్లీస్ అయితే ఇక్కడైతే వేస్తున్నాను బ్రో. ఎందుకైతే నేనైతే నైట్ అయితే వీడియో తీస్తున్నాను, నాకైతే పైకి వెళ్ళడం అయితే అవ్వలేదు. నేనైతే రేపు పొద్దున్నైతే పైకి వెళ్ళైతే ఇవైతే ఎండలు అయితే వేస్తాను బ్రో. ఓకే బ్రో, ఇవైతే ఫిషెస్ అయితే చాలా అయితే బాగున్నాయి. నేనైతే హ్యాపీ బ్రో చాలా. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో అసలుకి విన్నర్గా అయితే అవుతానని. థ్యాంక్స్ బ్రో. ఓకే బ్రో, బాయ్ బ్రో. హాయ్ బ్రో అశోక్ బ్రో, మీరు పంపించిన గిఫ్ట్ అయితే వచ్చిందనమాట. మేమైతే అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాం. మీరు ప్యాకింగ్ అయితే చాలా ఎక్సలెంట్గా అయితే చేశారు, ఎటువంటి లీకేజ్ అయితే లేకుండా చాలా బాగా అయితే ప్యాకింగ్ చేశారు. చుట్టూరు అయితే ప్లాస్టర్ అయితే కవర్ చేశారు, ప్యాకింగ్ అయితే చాలా బాగుంది బ్రో. అలాగే మీరు పంపించిన గిఫ్ట్ని అయితే మేము ఓపెన్ చేస్తున్నాం చూడండి. మాకైతే రెండు కవర్స్లో అయితే పంపించారు, అలాగే చూడండి ఎంత బాగా చేశారో. పేపర్లు అవి పెట్టి ప్యాకింగ్ అయితే నీట్గా అయితే చేశారు. అలాగే మాకు పంపించినవి అయితే చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇదైతే ఆల్ క్యూర్ లిక్విడ్, బ్లూ లిక్విడ్ అనమాట. ఫిష్కి ఫంగస్ ఇన్ఫెక్షన్కి అయితే యూజ్ అవుతుంది. అలాగే ఇచ్చిన ప్యాకెట్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇవైతే బంబుల్ బీ ప్లాటీస్ అనమాట, చాలా రేర్ బ్రీడ్. ప్లాటీస్లో వన్ టైప్ ఆఫ్ బ్రీడ్ అనమాట ఇది. అలాగే మాకు గప్పి గ్రాస్ కూడా అయితే పంపించారు అశోక్ బ్రో. మా దగ్గర లేదని తెలిసి వీడియోలో చూసి అయితే పంపించారు. ఆ గప్పి గ్రాస్ వల్ల చాలా యూజెస్ అయితే ఉంటాయి. అలాగే ఏక స్పెషల్ ఫుడ్ అయితే పంపించారు. అలాగే రాయల్ బ్లూ బెటా ఫిష్ అనమాట. ఇది క్వాలిటీ అయితే చాలా బాగుంది గైస్, చూసారా క్వాలిటీ అనేది ఎంత బాగుందో. అలాగే ప్యాకింగ్ వచ్చేసి చాలా గట్టిగా ఆక్సిజన్ అది ఎక్కువ నింపి అయితే ప్యాక్ చేశారు. అలాగే అన్ఎక్స్పెక్టెడ్లీ ఈ జెట్ బ్లాక్ గప్పీస్ అనేవి చచ్చిపోయాయి. ఎందుకంటే అన్న ప్యాకింగ్ అయితే బాగానే చేశారు, కానీ అక్కడ హ్యాండిల్ చేసే వాళ్ళు కూడా సరిగ్గా ఉండాలి కదా గైస్. అన్ని ఫిషెస్ బతికే ఉన్నాయి, ఆ ఫిష్లు మాత్రమే చచ్చిపోయాయంటే అక్కడ హ్యాండిల్ చేసే విధానమే అనేది సరిగ్గా లేదనమాట. కొరియర్లో హ్యాండిల్ అయితే సరిగ్గా చేయట్లేదు ఈ మధ్యన. అలాగే మాకు ఇచ్చిన ఫిష్ని జార్లో అయితే వేసి చూపిస్తున్నాను చూడండి గైస్. ఇది బెట్టా ఫిష్ అనమాట, బ్లూ కలర్. క్వాలిటీ అయితే చాలా బాగుందని అశోకనియ చూడండి ఎంత యాక్టివ్గా అయితే ఉందో. అది జర్నీ చేసి వచ్చినా సరే ఇంత యాక్టివ్గా ఉందంటే ఒక 2 డేస్ పోతే ఇంకెంత బాగుంటుందో ఫిష్ అనేది. కొలరేషన్ అయితే చాలా బాగుంది. అలాగే మాకు లైఫ్ లైన్స్ వచ్చేసి గప్పి గ్రాస్ అయితే ఇచ్చారు. దీనివల్ల చాలా యూజెస్ అయితే ఉన్నాయి. ఫిషెస్ బేబీస్ పెడితే అందులో అయితే హైడ్ అవుతాయి, అలాగే వాటికి ఆక్సిజన్ అయితే అందిస్తుంది. అలాగే మాకు ఇచ్చిన బంబులీ ప్లేట్లు చూడండి ఎంత క్వాలిటీగా అయితే ఉన్నాయి.